ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాల్సి వచ్చింది, గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇవన్నీ విషయాలు కొద్ది నిమిషాల్లో చెప్పేసి ఇక్కడి నుంచి బయలుదేరదామని, కాకపోతే రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండ వేసి ప్రారంభించుకుందాం అనుకున్నాం ముందు. ఈ ఆలోచనతో ఇది మార్పు చేసాం, అందుకు సరైన ఏర్పాట్లు ఇక్కడ చేయలేకపోయినాం. నీడ కానీ ఇవన్నీ పెట్టలే, రెండు నిమిషాలు మీకు చెప్పి వెళ్దామని. గడిచిన కాలంలో ప్రభుత్వంలో ఇప్పుడు మీరు డయాస్ మీద చూశారు, ఈ మంత్రులు 25 మంది ఉంటే 17 మంది ఉన్నారు వీళ్ళు. ఇలాగ ఎప్పుడు రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఎవరు వీళ్ళు, ఈ వర్గాలు ఏవి? పాలనకి గడిచిన 75 సంవత్సరాలు స్వాతంత్రం ముందు, అంతకుముందు ఇది కేవలం పాలితులుగానే ఉండేవారు. ఎవరో పరిపాలిస్తుండేవారు, వారి ఆదేశాలకి సలాం కొట్టి బ్రతుకుతుండేవారు. ఆ పరిస్థితి మారాలని మన వాళ్ళందరూ ఈ డయాస్ మీద విగ్రహాలుగా మీకు చూపించినటువంటి వ్యక్తులు, వారి వారి కాలాల్లో వారు పెద్ద ఉద్యమాలు చేసినటువంటి వారు. వారు ఈవేళ ఏ ఉద్యమం లేకుండా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది కదా. కేవలం మంత్రులే కాదు కదా, జిల్లా పరిషత్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని స్థాయిల్లోనూ ఈ వెనుకబడిన షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వడం జరిగింది, మహిళలకు కూడా. ఇది కావాలని మనకు సంబంధించినటువంటి పూర్వీకులు కొన్ని శతాబ్దాలుగా ఉద్యమాలు చేశారు. అది నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలు ఓటేసి అతను తీసుకొచ్చినటువంటి పార్టీకి అధికారం ఇచ్చారు కనుక, ఇది 3 సంవత్సరాల్లో ఈ మార్పు అతను చేశాడు. ఈ మార్పు ఇతర రాష్ట్రాల్లో రాలేదు, ఇదేదో పెద్ద ఉద్యమం చేస్తే వచ్చినటువంటిది కాదు. మరి ఎలా వచ్చింది? నాయకుడు అన్నటువంటి వాడికి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తికి ఒక విశాల భావం ఉంటే కదా వస్తుంది, వీరికి అధికారం ఇద్దామనేటువంటి భావన ఆయనకి రావడం వల్ల జరిగింది. ఇది పెద్ద మార్పు కదా. ఈ మార్పు ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా కోరుకుంటున్నటువంటిది, సమాజంలో మార్పు వచ్చింది కదా. చాలా విషయాలు మనం కొద్ది లోతుగా పరిశీలిస్తే అర్థమవుతాయి. గడిచిన 3 సంవత్సరాలు 1,20,000 కోట్లు 1,20,000 కోట్ల రూపాయలు ఇన్నాళ్ళు అయ్యో ఈ పథకాలకు నోచుకోలేదే, మాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా లేడే, మాకు సంబంధించినటువంటి వాడు మంత్రి లేడే, మాకు సంబంధించిన అధికారి పంచే దగ్గర కూర్చోలేదే, మేము నోరెత్తి అడగలేమే, మాలాంటి బలహీనలు ఎక్కడ అడగగలం, కమ్మరు కుమ్మరు పొందరు ఇలాంటి కులాలు గ్రామాల్లో కనీసం సర్పంచ్ను ప్రశ్నించలేనటువంటి వాళ్ళు. వాళ్ళు ఈనాడు ఈ పథకాలు పొందడానికి ఎవరి దగ్గరైనా సలాం కొట్టారా, ఎవరి వద్దనే తలంచారా? నాకు కండబలం లేదని వాళ్ళు బాధపడ్డారా నాకు రాదని? కదా మార్పు అంటే అది కదా మార్పు. చాలా మంది అంటారు ఎవడి కోసం రా నాకు ఈ పథకం ఇస్తాడని టీడీపీడు అంటాడు. ఒరే బాబు, నువ్వు అలాగన్నా కూడా పథకం అందించడం ఈ పార్టీ తాలూ గొప్పతనం రా అని అంటాను నేను. నీ హయాం కాదు, ఆ గ్రామంలో ఉండే ఒక బ్రోకర్ గడికి దండం పెడితే గానీ, ఇంటి మీద టీడీపీ జెండా గడితే గానీ, ఒంటి మీద పసుపు సొక్కా వేస్తే గానీ, వాడి అవసరం తీరిస్తే గానీ ఇవ్వలేని దౌర్భాగ్యం పరిపాలన నుంచి విముక్తి లభించిందిరా ఈ రాష్ట్రంలో ఉండే వర్గాలకి. మనకు మనం పరిపాలించుకుంటున్నారా ఇప్పుడు? మనకు మనం నిర్ణయాలు చేస్తున్నారా ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ? ఇదిరా మార్పు. 75 సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలన వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఇది. గ్రామాల్లో ఒక్క నయాపేస ఎవడు ఒక ఈవేళ నేను ఈవేళ గడప గడపకి వెళ్ళాను, మా వాళ్ళందరూ వెళ్ళారు, మన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. ఎక్కడైనా మీకు తారసు పడ్డాడు ఎవడైనా? నేను ఈ పథకం పొందడానికి వీడికి లంచం ఇచ్చాననేటువంటి వాడు ఒక్కడు మీకు కనిపిస్తే నా దగ్గర తీసుకురండి, ఆడి ప్రైజ్ ఇస్తున్నాడు. ఇదిరా మార్పు అని అంటే గౌరవం, గౌరవంగా పొందాలి. నువ్వేదో వేస్తే మేమేదో తీసుకుని మేము పాలితులుగాను నువ్వు పాలకుడుగాను ఉండే రోజులు పోయినాయి. మేము పాలకులుగా ఉంటాం, అందరూ పాలితులుగా ఉండాలి. అన్ని వర్గాలు పాలితులుగా ఉండాలి. అన్ని వర్గాల వాళ్ళు
పాలకులుగా ఉండాలి. ఆ మార్పు ఈ 3 సంవత్సరాల్లో తేవడం జరిగింది రాష్ట్రంలో. ప్రధానమైంది ఇది. దీనికోసం మన పూర్వీకులు ఎన్నాలో కష్టాలు పడ్డారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, తుపాకీ దెబ్బలు తిన్నారు, జైల్లో మగ్గిపోయినారు. మాటెత్తడి ఇప్పటికీ కూడా సర్వీస్ చేసినటువంటి వర్గాలు, ఒక చాకలి మంగలి, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఇంటికి డబ్బు వెళ్తుంది. రకరకాల వృత్తి కళాకారులు, ఒక నేత కార్మికుడు, ఒక కమ్మరి కొమ్మరి, వారికి డబ్బు వెళ్తుంది. వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి వృత్తులకి 2500 రూపాయలు వెళ్తుంది దర్జాగా పుట్టుకుంటుండ్రు. ఎవడో టీడీ పూడడం, అడిగారు మైక్ పెట్టడం, చాకలోడికి ఎందుకు రా డబ్బును అడిపోయి కనిపించడం, మన ఊరు మీద ఒకడం. అది మీ పాలసీ. చాకలే వాడు కూడా గౌరవంగా బ్రతకాలి, మంగలే వాడు కూడా బ్రతకాలి, కమ్మరే వాడు కూడా గౌరవం బ్రతకాలి, నేతన్న వాడు కూడా గౌరవం బ్రతకాలి, రైతు కూలీ వాడు కూడా గౌరవం బ్రతకాలి, ఇంకొకడు ఇంకొకడు ఇంకొకడు. అది రా ఈ ప్రభుత్వం తల లక్ష్యం. ఆ విషయాన్ని గొంతెత్తి చెప్పడానికి మా 17 మంది బయలుదేరాం. ఎక్కడ ఎవరు ఆపితే వాళ్ళకి ఈ మాట చెప్పుకుంటూ పోతాం. అందరూ మాట్లాడడానికి సైమ్ ఇక్కడ సరిపోదు. సామాజిక న్యాయం అని అంటే కేవలం మంత్రులకు ఇచ్చేసినంత మాత్రమే అయిపోదు. రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి మంత్రులు అన్ని పదవుల్లోని అవకాశాలు ఇచ్చి తద్వారా అన్ని మార్పులు తీసుకో, విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రకాలు రావాలి. ఆ మార్పు కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నందు మనందరం గమనించాలి. మనం అమాయకంగా ఉంటే మరి ఎవరికోసం ఆయన చేసినట్టు, మనం చైతన్యవంతులుగా లేకపోతే అతను ఎవరికోసం చేసినట్టు. ఇతర వర్గాలు అతన్ని దూషిస్తారే, ఎప్పుడు వీళ్ళకి అధికారం లేనటువంటి వాళ్ళకి అధికారం ఇచ్చేసాడనేటువంటి బాధపడతారే. మరి మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? ఉందా లేదా? అది ఈ యాత్రతాల లక్ష్యం. అది మేము చెప్తాం, మీరు చెప్పండి, మీ కింద వాళ్ళు చెప్పండి, ఈ వర్గాల వాళ్ళందరూ చెప్తూ ఉండండి. అధికారం మన చేతులు ఉంటే మనం నిర్ణయాలు చేద్దాం. ఇక దేశంలో ఎవరు కూడా ఈ వర్గాలను విస్మరించడానికి అవకాశం లేని పరిస్థితులు మన రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలకు కూడా ఇది వస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం లేదు. మరొకసారి మనం ముఖ్యమంత్రి గారి సభ ఇక్కడ ఉంటుంది కనుక ఇక్కడ బహిరంగ సభ పెట్టలేదు. విజయనగరం బహిరంగ సభ ఉంది. ఎవరికి ఓపుకున్నటువంటి వాళ్ళందరూ విజయనగరంకి రండి, మిగతా వాళ్ళు విజయనగరంలో అడుగుతాం. నెక్స్ట్ మరొక 15-20 రోజుల్లో ముఖ్యమంత్రి గారి సభ ఇక్కడే పెట్టడం జరుగుతుంది. ఆ సభలో మళ్ళీ మనందరం కలుద్దామని మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసి ఆజ్ఞ చేస్తూ బ్రహ్మాండంగా చేశారు కార్యక్రమం. నిన్నటి నుంచి వచ్చినటువంటి మా సహచార మంత్రులందరికీ మంచి ఏర్పాట్లు చేశారు. ఈ షార్ట్ టైంలోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగితే అవి ఆర్గనైజ్ చేయడంలో కమ్యూనికేషన్లో గ్యాప్ తప్ప ఏమి కాదని మన్నించాలని అందరినీ కోరుకుంటూ ఈ ఆర్గనైజర్స్ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం.